సంఘస్థులందరికీ వందనాలు తెలియజేసుకుంటూ మరి భయపాతంగా మరి ప్రసిద్ధ గ్రంథం నుంచి పద్యమైన గ్రంథంలో 70 కీర్తన గ్రంథము 73 అధ్యాయం నుంచి అధ్యాయంలో ఒకటి నుంచి 7 వచనాలు చదువుకున్నాం. శుద్ధ హృదయం యొడల నిశ్చయంగా దేవుడు దయాలే ఉన్నాడు. నా పాదంలో జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులో జార సిద్ధమాయి. భక్తిశీల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మచ్చరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా నున్నారు. ఇతరులకు కలగవు ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొని చూస్తున్నది. వస్త్రము వలె వారి బలత్కారము ధరించుకుందరు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. వారి హృదయాలోచనలో బయటికి కాను వచ్చుచున్నవి. దేవుడి వాక్యాన్ని దీవించుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ దినమందు మరి వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుకుందాం. జీవముగల తండ్రి, కృపగలిగిన మా ప్రభువ, పరిశుద్ధుడు అని పరలోకములో దూతలతోనూ భూమి మీద ఉన్న నీ బిడ్డలందరితోటి మహిమ పొందుతున్న మా రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గడిచిన కాలం అంతయు మీ బలిష్టమైన రెక్కల చాట్న మమ్మల్ని భద్రపరుచుకొని ఈ శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ దినంలోకి మమ్మల్ని ప్రవేశింపచేసి తండ్రి సంఘముగా సహవాసముగా కూడుకొని నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, కూడి వచ్చిన ప్రతి బిడ్డను, ఇటు మాటలు వింటున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. మరి మీకిలిగా వినబోచున్న మాటలు లోకాలను కలగ చేసి నడిపిస్తున్న దేవాది దేవుని మాటలను గ్రహించి మా జీవితాలను చక్కదిద్దుకున్నట్లుగా సహాయం చేయమని నిలవబడిన నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశం ద్వారా కొంత ఆలస్యమైన ఒక మంచి శ్రేష్టమైన అందరికీ ఉపయోగపడే నడిపింపబడే జీవితాలను చక్కదిద్దుకునే ఒక మంచి అంశం ద్వారా మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఆ అంశం ఏంటంటే, శ్రమలు ఎవరికి వస్తాయి? దేవుని నమ్మిన వారిక, దేవుని నమ్మని వారిక అన్న అంశం ద్వారా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దేవుని నమ్మిన వారిక, దేవుని నమ్మని వారిక, శ్రమలు ఎవరికి వస్తాయి? ఈ రోజుల్లో దేవుని నమ్ముతున్నాము అనగానే చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని నమ్మితే ఆశీర్వాదాలు వస్తాయి, దేవుని నమ్మితే ఆరోగ్యం ఉంటుంది, దేవుని నమ్మితే ఒక ఉన్నత స్థానము, ఒక మేలు జరుగుతుంది అని చెప్పే బోధలను లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం. దేవుని నమ్మితే సంతోషం ఉంటుంది, దేవుని నమ్మితే గొప్ప గొప్ప మేలులు జరుగుతాయి అని చెప్పి చాలామంది నమ్మబలుగుతున్న బోధకుల్ని చూస్తున్నాం. అయితే బోధ ఎలా ఉంది అని అంటే, మనుషుల్ని ఈ లోకంలో సంతోషపెట్టే బోధే తప్ప పరలోకంలో తండ్రిని సంతోషపెట్టే బోధ ఈ రోజుల్లో కరువు అయిపోయింది. ఈ రోజుల్లో మనుషుల్ని సంతోషపెట్టే బోధ, ఈ లోకపు ఆశీర్వాదాలను పొందే బోధే తప్ప పరలోకాన్ని పొందుకోవాలి, పరలోకపు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోవాలన్న బోధ ఈ రోజుల్లో కరువు అయిపోయింది. అందుకే ఈ లోకపు శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు దేవుని నమ్మే వారిని చూస్తున్నాం ఎక్కువగా. ఏ సేవకుడు ప్రార్థన చేసినా, ఏ సువార్తికుడు ప్రార్థన చేసినా, ఏ దైవజనుడు ప్రార్థన చేసినా ఈ లోకమందు ఆశీర్వాదాలు రావాలంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పే సేవకుని చూస్తున్నాం. ఇంకా కొంతమంది అయితే
దేవుణ్ణి నమ్మకపోతే కష్టాలు వస్తాయి, దేవుని నమ్మాలి, దేవుని నమ్మకపోతే కష్టాలు వస్తాయి అని బోధించేవారిని కూడా మనం చూస్తున్నాం. ఇంతకు ఎవరికి శ్రమలు, ఎవరికి కష్టాలు వస్తాయి? దేవుని నమ్మిన వారిక, దేవుణ్ణి నమ్మని వారిక అన్నది మనం ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథములో ఈ విషయాలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప, ఈ మాటలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప అర్థం కావు. ఎందుకంటే లోకమంతా పాపంతో నిండి ఉన్నది కనుక, లోకమంతా ఈ లోకాధికారైన అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయింది కనుక, మనము వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి, లేక ఉన్నది ఉన్నట్టుగా దాన్ని చదవాలి. వాక్యాన్ని చక్కగా వింటేనే అర్థమవుతుంది తప్ప, ఏదో అక్కడక్కడ మాటలు తీసుకొని, ఏదో ఇశ్రాయేలీలకు చెప్పిన మాటలను తీసుకొని, మనకు కూడా అవి వర్తిస్తాయి అని బోధించే బోధకుల మాటలను మనం నమ్మొద్దు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన గ్రంథము కనుక, అట్టి గ్రంథంలో రాయబడిన మాటలనే మనం నమ్మాలి, నమ్మటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే పరలోకాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఆసాబు గారు రాస్తున్న ఈ కీర్తనలో నుండి ఒక్కసారి ఆలోచిస్తే, కీర్తనల గ్రంథము 73వ కీర్తన జాగ్రత్తగా తీయాలి. బైబుల్ ఉన్నవారు జాగ్రత్తగా చదవటానికి ప్రయత్నం చేయాలి. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 1 చదువుకుంటూ కొన్ని మాటలు చూద్దాం. ఇశ్రాయేలీల ఎడల శుద్ధ హృదయులైన ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు, భక్తిహీనులను గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడంటే, భక్తిహీనులు, దేవుణ్ణి నమ్మని వారి గురించి, దేవుని గూర్చి తెలుసుకొనకుండా ఏదో ఆదివారం మాత్రం 1-2 మాత్రం వచ్చి వెళ్ళిపోయే వారి గురించి. వారు ఎలా అనుకుంటున్నారంటే, 2 వస్తే ఆశీర్వాదాలు వస్తాయి అని అనుకునే వారిని గూర్చి తెలియజేస్తూ ఏమంటున్నారంటే, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు, గర్వించు వారిని బట్టి నేను మచ్చర పడి తిని మరణమందు వారికి యాతనలు లేవు. వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొని ఉన్నచున్నది. వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకుందురు. ప్రభు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. వారి హృదయాలోచనలు బయటకు కానవచ్చున్నవి అన్నమాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం రాసిందంటే, భక్తిహీనులు ఎలా ఉన్నారు? దేవుణ్ణి నమ్మిన వారికి శ్రమల మన అంశం. శ్రమలు ఎవరికి వస్తాయి? దేవుణ్ణి నమ్మిన వారిక, దేవుణ్ణి నమ్మని వారికి శ్రమలు వస్తాయా? ఇది మన అంశం. మన అంశం బాగా గుర్తుపెట్టుకోవాలి. శ్రమలు ఎవరికి వస్తాయి? దేవుణ్ణి నమ్మిన వారిక, దేవుణ్ణి నమ్మని వారిక. అంటే దేవుణ్ణి నమ్మని వారికి ఎలా ఉంటుంది అన్నది ఈ అధ్యాయంలో ఆసాబు గారు చెబుతున్న మాటలు మనం చూస్తున్నాం. ఏంటంటే, ఇతరులకు కలుగు ఇబ్బందులు వాళ్ళకి కలగవు. మేము దేవుని నమ్ముకున్నామండి, దేవుని నమ్ముకున్నా కానుండి ఆశీర్వాదాలు, దేవుడు ఆశీర్వదిస్తాడేమో, దేవుడు ఆశీర్వదిస్తాడేమో అన్న దినదినము నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాం. కానీ దేవుని నమ్మినప్పటి నుండి ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నామండి, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నామండి అని చెప్తాం. ఇంకొందరైతే దేవుని నమ్మిన దగ్గర నుండి దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడండి. దేవుని నమ్మిన దగ్గర నుండి, దేవుని ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని దేవునిలోకి వచ్చామో, అప్పటి నుండి దేవుడు దినదినము అభివృద్ధి పరుస్తూనే ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పబడ్డ మాటను మనం మనుషుల ద్వారా, ఆయా క్రైస్తవులు అనబడిన వారి ద్వారా వింటున్నాం. అయితే ఇక్కడ ఆసాబు గారికి వచ్చిన బాధ ఏంటంటే, భక్తిహీనులను చూశాడట. వారిని చూసినప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగట్లేదట. దేవుని నేను నమ్మాను, నేను భక్తిపరుడను, నాకు వాళ్లకు వ్యత్యాసం చూసినప్పుడు, తేడా చూసినప్పుడు ఏం జరుగుతుందంటే,
వారు సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, మంచి మంచి వస్త్రాలు కట్టుకుంటున్నారు, బంగారపు ఆభరణాలు వేసుకుంటున్నారు, ఉన్నత స్థానంలో భక్తిహీనులు కనబడుతున్నారు. నేనేమో క్రీస్తులోనికి వచ్చిన దగ్గర నుండి అన్ని శ్రమలే పడుతున్నాను, అన్ని శ్రమలే పడుతున్నాను, అన్ని బాధలే అనుభవిస్తున్నాను. వారేంటి అలా ఉన్నారు, నేనేంటి ఇంత భక్తిపరుడిగా మోకరించి ప్రార్థన చేస్తున్నా, మోకాళ్ళు వంచి ప్రార్థన చేస్తున్నా, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఆరాధిస్తున్నా, ఎక్కడ ప్రార్థన ఉన్నా ముందు అక్కడే ఉండి దేవుని కొరకు కష్టమైన శ్రమ అయినా బాధ అయినా అనుభవిస్తూ నేను ముందుకు నడుస్తుంటే ఎందుకు నాకే ఇన్ని శ్రమలు, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు, నా కుటుంబానికి ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు అని ఆసాబు గారి లాగా అడిగే క్రైస్తవులు ఈరోజు చాలా మందిని చూస్తున్నాం. ఏమంటున్నాడు ఇంకా చూడండి ఆ మాట, ఇతరులు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. పైన నాలుగో వచనం చూద్దాం, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా బలంగా ఉన్నారు. వారికి ఎలాంటి యాతనలు లేవు, ఎలాంటి శ్రమలు లేవు. ఎవరు వాళ్ళు? భక్తిహీనులు. వాళ్ళు చూస్తే ఎంత పుష్టిగా ఉన్నారు చూడండి, ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి ఏ శ్రమ ఉంది, ఏం బాధలు ఉన్నాయి, ఏం బాధలు. అసలు వాళ్ళు దేవుణ్ణే నమ్మలేదు, వారు దేవుణ్ణే నమ్మలేదు. దేవుణ్ణి నమ్మకపోయినా వారు ఎలా ఉన్నారు, మనకంటే గొప్పగా కనపడుతున్నారు ఈ లోకంలో. మనం దేవుణ్ణి నమ్మిన తర్వాత ఏంటి శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలను ఆసాబు గారు బాధపడుతున్నారు. 14వ వచనం చూడండి ఒకసారి ఏమంటున్నాడు, 14వ వచనం 73వ కీర్తన 14వ వచనం, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమును నాకు శిక్ష వచ్చుచున్నది అని బాధపడుతున్నాడు. చూసారా, భక్తి పరుడు బాధపడుతున్నాడు బైబిల్లో. ఈ విషయాన్ని చూసినప్పుడు బాధలు ఎవరికి వస్తాయి, కష్టాలు ఎవరికి వస్తాయి అని చెప్తుంది బైబిల్. లోకంలో పాస్టర్లు చెప్పినట్టుగా, లోకంలో సేవకులు చెప్పినట్టుగా, దేవుణ్ణి నమ్మండి మీకున్న జబ్బులు పోతాయి, దేవుని నమ్మండి మీకు ఆశీర్వాదాలు వస్తాయి, దేవుని నమ్మండి దేవుడే నీ కుటుంబాన్ని కట్టేస్తాడు, దేవుని నమ్మండి ఉద్యోగాలు ఇస్తాడు, దేవుని నమ్మండి కోర్టు కేసులు గెలుస్తారు, దేవుని నమ్మండి మీ గర్భఫలం అందుద్ది, దేవుని నమ్మండి. ఏంటండి ఇది ఎలా చెప్తున్నారో తెలుసా? ఇక్కడ ఆసాబు గారికి బాధ ఏంటో కూడా అర్థం కాని పరిస్థితికి వచ్చారు. ఆసాబు గారు భక్తిహీనులను చూశారట, దేవుని నమ్మని వారిని భక్తిహీనులను చూశారట. వారు ఎలా ఉన్నారంటే బలంగా ఉన్నారు. నేను భక్తి గలవాడిని, దేవుణ్ణి నమ్ముకున్న వాడిని, నాకేంటి కష్టాలు. ఎలాంటి కష్టాలట, ఆ మాట మళ్ళా చెప్తున్నా, 14వ వచనంలో దినమంతయు బాధ కలుగుతున్నా, రోజంతా బాధే, ప్రతిరోజు బాధే, బాధే లేని రోజు లేదు. ఎప్పుడు? దేవుని నమ్మిన కాడి నుండి బాధే లేదట, అసలు రోజు బాధ, ఒక రోజు లేదు అనటానికి లేదు, ప్రతిరోజు బాధపడుతున్నాడట దేవుని నమ్మిన కాడి నుండి. ఇంకా ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది, ప్రతి ఉదయము నుండి శిక్షే. ఈ మాట ఆలోచించరు. దేవుని నమ్మిన వారికి శ్రమలు ఎందుకు వస్తాయి? దేవుని నమ్మిన వారికి శ్రమలు దేవుని నమ్మిన వారికి వస్తాయా, నమ్మని వారికి వస్తాయా అంటే, ఈరోజు దేవుడు పేరు చెప్పి భక్తిహీనులుగా నటించేవారు ఉన్నారు. అందుకే అసలు వాక్యం ఏం చెబుతుంది, వాక్యం ఏ భావం కలిగి ఉన్నది, దేవుడు మనకి ఏం చెబుతున్నాడో అన్నది ఆలోచించరు. ఎంతసేపటికి దేవుని సన్నిధికి వెళ్తే ఆశీర్వదింపబడతాం. క్రైస్తవుడైతే ఆశీర్వాదాలే, అదే కదండి ఆశీర్వాద పండగలట. ఏ సభలు చూసినా ఆశీర్వాద సమాధానాల పండగ, ఏ సభలు చూసినా ఆశీర్వాదాలే తప్ప, దేవుడు పెడుతున్నా, దేవుడు పరీక్షిస్తున్నా. మీకు ఒక విషయం గుర్తు రావాలి, సాతానట శోధిస్తాడట. సాతాన్ ఏం చేస్తాడు? శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడట. ఈ వ్యత్యాసం తెలియాలి మీకు. నువ్వు నమ్మకమైన బిడ్డవా కాదా, నువ్వు నమ్మకమైన వాడివా కాదా, దేవుని కొరకు దేన్నైనా విడిచిపెట్టే అంత నమ్మకం కలిగిన వాడివా కాదా అని దేవుడు ఏం చేస్తాడు? నీకు పరీక్ష పెడతాడు. సాతాను ఏం చేస్తాడు? అపవాది దయ్యం ఏం చేస్తుంది? నిన్ను శోధిస్తుంది. ఈ పరీక్ష ఎందుకు పెడతారు అని అంటే, ఎవరికి వస్తుంది పరీక్ష అనగానే, ప్రతిరోజు బడికి వెళ్ళిన వాడికి పరీక్ష వస్తుందా, పరీక్ష ఉంటుందా, లేకపోతే బడికి ఎల్లనోడికి పరీక్ష ఉంటుందా?
ఎందుకని వాడు ఉత్తీర్ణత సాధించాలి, గొప్పవాడిగా కనపడాలి. దేవుని దృష్టిలో నువ్వు గొప్పదానిగా గొప్పవాడిగా కనపడాలని దేవుడు నీకు పరీక్ష పెడుతున్నాడు. దేవుడు ఎదుట నువ్వు గొప్పవాడిగా కనపడాలి. తన కుమారుడు తన కుమార్తె ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? గొప్పవారిగా, ఉన్నతమైన వాడిగా. తన కుమారుడు, నా కుమారుడు నాలా ఉండాలని కోరుకోవటంలో తప్పేం లేదు. నా కుమార్తె నాకంటే గొప్పగా కనపడాలి అని అనుకోవటంలో తప్పేం లేదు. అలా దేవుడు పరీక్షిస్తున్నాడు, సాతానుడు శోధిస్తున్నాడు. సాతానుడు ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. ఈ రెండిటికి తేడా తెలియకోకుండా దేవుణ్ణి నమ్మితేనే ఆశీర్వాదాలని చెప్పుకుని భ్రమపడుతున్న వారిని చూస్తున్నాడు. అంతేకాదు, దేవుణ్ణి నమ్మితే సరే, దేవుని సన్నిధికి రాకపోతే కష్టాలు వస్తాయా? అంటే పరీక్షించినప్పుడు కష్టం అనిపించకపోతే ఏం జరుగుద్ది? పరీక్ష రాసేటప్పుడు నువ్వు చదవంది వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? చాలా కష్టంగా ఉందండి ఇవాళ ఎగ్జామ్ పేపర్, రాయలేకపోయాను. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ పరీక్షలను పాస్ అవుతే ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతావు, పరీక్షలో ఫెయిల్ అయితే దిగజారిపోతావు. నువ్వు పరీక్షలో పాస్ అయి ఉన్నతమైన స్థితిలోకి రావాలన్నది దేవుని ఉద్దేశం. అందుకే యోబు గారిని బైబిల్లో నుండి ఒక ఉదాహరణ తీసుకున్నప్పుడు, యోబు గ్రంథం 1వ అధ్యాయం తీయండి ఒకసారి బైబిల్, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఊజు దేశపట్టది చదవండి. అన్నమాట ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేను. ఆయన ఎలాంటి వాడు? యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడట. అతనికి 7 కుమారులను, ఆయనకి 7 కుమారులను, 7 కుమార్తెలను కలిగారు. అతనికి 7000 గొర్రెలను. ఎంత ఉంది ఆస్తి, ఎంత గొప్పవాడో చూడండి ఒకసారి. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడై ఉన్నాడు దేవుని పట్ల. దేవుని నమ్మాడా యోబు? దేవుని నమ్మాడు. మరి కష్టాలు ఎందుకు వచ్చినాయి? దేవుని నమ్మితే కష్టాలు రాకూడదు కదా. లోకంలో బోధ, లోకంలో ఉన్న బోధ ఏంటో తెలుసా? దేవుని నమ్మితే కష్టాలు రావు, దేవుని నమ్మితే శ్రమలు రావు, దేవుని నమ్మితే నీకు ఆశీర్వాదాలు వస్తాయి, దేవుని నమ్మితే నీకు స్వస్థతలు జరుగుతాయి, దేవుని నమ్మితే నువ్వు గొప్పవాడు అయిపోతావు అని చెప్తా ఉన్నారు మనుషులు. మరి యోబు దేవుని నమ్మాడా అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడుగా ఉన్న యోబు ఏం జరిగిందో తెలుసా? ఎంత పరీక్షించాడో దేవుడు, ఎన్ని కష్టాలు అనుభవించాడో చూడండి. ఎన్ని భక్తిపరుడైన వాడికి శ్రమలా? అవును. ఈరోజు నీకు అది అర్థం కావాలి. దేవుణ్ణి నమ్మిన వారికే శ్రమలు, దేవుణ్ణి నమ్మని వారికి శ్రమలు రావు. నీ ఎదుట వారు ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే నువ్వు వారిని చూసి అసూయ పడొద్దు, ఎందుకంటే నువ్వు పరీక్ష కాలంలో ఉన్నావు, పరీక్షలో ఉన్నావు నువ్వు, దేవుని యొక్క పరీక్షలో ఉన్నావు నువ్వు. అది గ్రహించక అనేకులు యోబుని అంటున్నారట, తన స్నేహితులు వచ్చి, నువ్వేం తప్పు చేశావో, నువ్వేం తప్పు చేశావో, అందుకే దేవుడు నీకు ఇన్ని కష్టాలు పెట్టాడు, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, గొర్రెలు మేకలు ఇంకా గుర్రాలు అన్ని, నీ ఆస్తి అంతా పోయింది, నీ కుమారులను పోగొట్టుకున్నావు, కుమార్తెలను పోగొట్టుకున్నావు, మొత్తం బిగారు అయిపోయావయ్యా, దరిద్రుడు అయిపోయావు. యోగు, నువ్వు ఏ దేవుణ్ణి అయితే నమ్మావో, ఏ దేవుణ్ణి అయితే నువ్వు నమ్ముకున్నావో, ఆ దేవుణ్ణి నువ్వు కరెక్ట్గా నమ్మలేదయ్యా. యోగు, నువ్వు కరెక్ట్గా లేవు, నువ్వు తప్పు చేసావని అడుగుతా అంటున్నారు. యోగు గారు స్నేహితులు వచ్చేమంటున్నారో తెలుసా? నువ్వు తప్పు చేయబట్టే ఈ శ్రమలు వచ్చినాయి అంటున్నారు. ఏమండి, ఈ లోకంలో తప్పు చేసినందుకు శ్రమలు వస్తాయా? దేవుడు పరీక్షిస్తే దేవుని బిడ్డల్ని మాత్రమే దేవుడు పరీక్షిస్తాడు. అన్యుల్ని ఎందుకు పరీక్షిస్తాడండి? నాస్తికుల్ని ఎందుకు పరీక్షిస్తాడు? భక్తిహీనులని, విశ్వాసం ఏమండి, వేషాదారులైన క్రైస్తవుల్ని ఎందుకు పరీక్షిస్తాడు దేవుడు? నిజమైన క్రైస్తవులకు కదా శ్రమలో పరీక్ష. ఎవరికి? నిజమైన వారికి, యథార్థవంతులకే శ్రమలు. అందరికి ఎందుకు వస్తాయి? నమ్మకంగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే నీకు శ్రమలు తప్పవు అంటున్నాడు దేవుడు, ఎందుకంటే నిన్ను నేను పరీక్షిస్తున్నానయ్యా. యోబును కూడా పరీక్షించాలని కోరుకున్నాడు. ఏమంటున్నాడు? 1వ అధ్యాయం 6వ వచనం నుండి చదివితే,
వచ్చిన దినముడు తటస్థించను. ఆ దేవుని అపవాది యొక్క వాడు వారితో కలిసి వచ్చాను. యెహోవాను ఎక్కడి నుండి వచ్చింది అని వాడిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితవా? అతడు యథార్థ వర్తనుడు, న్యాయవంతున్నాయి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అలాంటి వాడు ఇంకొకడు లేడయ్యా అని చెప్పాడట. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడు అపవాదికి చెప్తున్నాడు. ఒకసారి ఆలోచించావా, ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు, ఎంత యథార్థవర్తనుడిగా ఉన్నాడు, ఎంత న్యాయవంతుడిగా ఉన్నాడు యోబును ఒకసారి ఆలోచించావా అంటే, అపవాది అంటుందంట, నువ్వు చుట్టూ కంచె వేయబట్టే. ఏమండి నువ్వు చుట్టూ ఏమంటాడు? 9వ వచనం అని అడుగగా అపవాది, యోబు ఒరకనే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా, నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించటం వలన చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. 11వ వచనం ఆయనను నీవు ఇప్పుడు నాకు ఒక్క అవకాశం ఇయ్యి, యోబు సంగతి ఏంటో నేను చూస్తాను అంటున్నాడు. యోబు సంగతి ఏంటో నువ్వు ఎంత భక్తిపరుడు అని నువ్వు అనుకుంటున్నావో, శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నిన్ను ఎలా మాట్లాడతాడో చూడండి అని చెప్పేసి యోబు నుండి యోబు గురించి అవకాశం తీసుకున్నాడట సాతాను. ఇచ్చేసాడట, ఎందుకంటే పరీక్షించాలి. బంగారం మంచిదా కాదా అని ఏం చేస్తామో తెలుసా? కంసాలి దగ్గరికి వెళ్ళి పరీక్షించుకుంటాం. ఇది బంగారం నిజమైనదేనా, ఖచ్చితమైనదేనా, కరెక్ట్ అయింది కాదా అవునా అని అన్నప్పుడు కంసాలి దగ్గరికి వెళ్ళి ఆ బంగారాన్ని ఏం చేస్తామంటే పరీక్షించుకుంటాం. ఆ ఇది ఒరిజినల్ బంగారం అండి అని చెప్పిన తర్వాత అప్పుడు రూఢీ చేసుకుంటాం. ఇది నకిలీది అండి అని చెప్పగానే, ఓ ఎంత కష్టపడి నేను కష్టపడి నా సొమ్మంతా పెట్టి నేను ఖర్చు చేసి నేను దాన్ని కొన్నానే వ్యర్థమైపోయిందని చాలా బాధపడతాం. దేవుడు అందుకే నిన్ను పరీక్షించాలని, ఉన్నతంగా ఉండాలన్నది, నీకు గొప్పగా నువ్వు గొప్పగా కనపడాలనేది ఆయన ఉద్దేశం. కనుక యోబుకు కూడా పరీక్ష కాలం ఇచ్చాడట, పరీక్షించాడని, పరీక్షించాలని నిర్ణయం తీసుకున్నాడట. అపవాది ఏమిటి, ఏం చేశాడు? శోధించాడట. అపవాది ఏం చేశాడు? శోధించాడు. ఈరోజు నీవు ఏ కష్టాలు లేవండి దేవుని నమ్ముకున్న తర్వాత అన్నావు అనుకో, అసలు నువ్వు క్రైస్తవుడివే కాదంటుంది బైబిల్. ఎందుకంటే దేవుని కోసం ఇవ్వటం, దేవుని కోసం ఖర్చు పెట్టడం, దేవుని కోసం శ్రమ పడటం, దేవుని కోసం ఏదైనా చేయటం, దేవుని కోసం ఎంత కష్టమైనా తీసుకోవటం, ఇది లేదండి క్రైస్తవ్యంలో. ఈరోజు కనపడే క్రైస్తవ్యంలో దేవుని కోసం ఇవ్వటం అంటేనే కష్టం. నీకు లేకపోయినా దేవుని కోసం ఇస్తున్నావంటే ఎంత కష్టపడిస్తున్నావో తెలుసా? దేవుని కోసం నీవు లేని, నీ దగ్గర ఉన్నది మొత్తం ఇవ్వటానికి ఇష్టపడుతున్నావంటే ఎంత కష్టపడిస్తున్నావో తెలుసా? ఇది లేదండి దేవునిలో. సుఖంగా సంతోషంగా దేవుణ్ణి నమ్ముకుంటే ఎలా ఉండాలి? సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇది కోరుకుంటున్నారు అంతా. దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇది గ్రహించట్లేదు. ఎందుకంటే చాలామంది ఒక బైబుల్లో ఒక వాక్యం చదువుతారు, మత్తయి సువార్త 11:28-30 ప్రయాసపడి భారం మోసుకొని పోవు సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్న మాటను మనం చూస్తుంటాం. దేవుని దగ్గరికి రండి, 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 ఆశీర్వాదాలు పొందండి, పొందండి, పొందండి అని సేవకులను మాటలు వింటున్నాం. అయ్యో ఎప్పుడు నువ్వు ఈ లోకంలో ప్రయాసపడి ప్రయాసపడి యాతనలు అనుభవించి శ్రమలు అనుభవించి బాధలు అనుభవించి కష్టాలు అనుభవించి నువ్వు క్రైస్తవుడైనందుకే ఈ కష్టాలన్నీ అనుభవించి ఆయన యుద్ధకు వెళ్ళినప్పుడు పరలోకం చేరుకున్నప్పుడు నీకు విశ్రాంతినిస్తానన్న మాటను తీసుకుపోయి లోకంలో పెట్టేశారు మనుషులు. ఈ లోకంలో దేవుని దగ్గరకు వస్తే అన్నీ పోతాయి రండి, దేవుని దగ్గరకు వస్తే అన్నీ నీకు ఆశీర్వాదాలు అన్నీ వస్తాయి రండి, బాధలన్నీ పోయి శ్రమలన్నీ పోయి దేవుని దగ్గరకు వస్తే ఆశీర్వాదాలు వస్తాయి రండి అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే ఈ వాక్యం తీసుకుంటారు, ఈ వాక్యం తీసుకుంటారు అన్నమాట. ఏ వాక్యము? ప్రయాసపడి భారం మోసుకుంటున్నావా, ఇదిగో ప్రభు వద్దకు రండి.
యేసు యుద్ధకు రండి, నీకు విశ్రాంతినిచ్చేవాడు యేసయ్యే అని చెప్తా ఉంటాడు. అలాంటప్పుడు యోబు గారు భక్తిపరుడు కదా, దేవుని నమ్ముకున్నాడు కదా, భయభక్తులు కలిగిన వాడు కదా, యథార్థవర్తనుడు కదా, మరి అలాంటి వాడికి ఎందుకు వచ్చిన ఈ శ్రమలు అని అడిగితే సమాధానం లేదు. ఈరోజు వస్తే నీకు శ్రమలు పోతాయి అంటున్నారు, ఆ రోజు నమ్మితే శ్రమలు వచ్చాయి. ఆసాపు కూడా అదే బాధపడుతున్నాడు, నేనేంటి రోజు దేవుని సన్నిధిలో మోకరించి నమ్మకంగా ప్రార్థన చేస్తే వాళ్ళేమో పుష్టిగా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు లేవు, నాకైతే అన్ని శ్రమలే వస్తున్నాయి, రోజు శిక్ష వస్తుంది నా దగ్గరికి అని ఆసాపు బాధపడుతున్నాడు. ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ బాధలు అంటే, క్రైస్తవ్యం అంటే ఆశామాసి అనుకుంటున్నారు. క్రైస్తవుడు అంటే దేవుని దగ్గరికి రావటం అంటే చర్చికి వచ్చి ఒక గంట కూర్చొని వెళ్ళిపోవటం అనుకుంటున్నారు. నిజ జీవితంలో క్రీస్తుని ధరించుకోవాలి, నిజంగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత మనం టీవీ సీరియల్లోనో సినిమాల్లోనో ఎంజాయ్లోనో ఇదే జీవితం అయిపోయింది, తినటం పండుకోవడం రెస్ట్ అని అనుకుంటున్నాం. నిజ జీవితంలో దేవుడు లేడు, వేషాధారమైన క్రైస్తవ్యం. వేషాధారణ చాలాసార్లు చెప్పిన మాట, వేషకైనా పరలోకం ఉంటుంది కానీ వేషాధారునికి పరలోక రాజ్యమే లేదు. నువ్వు నటించే క్రైస్తవుడికి శ్రమలు ఎందుకు వస్తాయి? నటన లేని వారికి యథార్థవంతులకే శ్రమలు. యోబు గారికి ఎందుకు వచ్చిన ఈ శ్రమలు అంటే, ఇదిగో ఆయన పట్ల ఆయన దేవుడు పరీక్షించాలని కోరుకుంటున్నాడు, పరీక్షించాలని కోరుకుంటున్నాడు. నిజంగా ఇంకొక మాట చూసినప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక చాలాసార్లు చదువుకున్న మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 ఎవడైనా క్రైస్తవైనందుకు, ఎవడైనను క్రీస్తులోకి బాప్తిసం పొందినప్పుడే బాధను అనుభవించాలే తప్ప ఆశీర్వాదాలు భూమి మీద లేవు. ఏం చేయాలట? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. క్రైస్తవుడు కావాలనుకుంటున్నావు, దేవుని యొక్కకు రావాలనుకుంటున్నావు, అయితే నువ్వు శ్రమలు అనుభవించడానికి రెడీగా ఉండాలి. శ్రమ లేనిదే ఆశీర్వాదం లేదు, శ్రమ లేనిదే ఆశీర్వాదాలు రావు. కష్టపడందే జీతం లేదు. 30 కష్టపడి శ్రమపడి ఉద్యోగం చేస్తేనే 1 జీతం వస్తుంది ఉద్యోగస్తునికి. ఉద్యోగస్తునికి ఎప్పుడు వస్తుంది జీతం? 1 ఎంత? నెలంతా కష్టపడితే, రోజంతా కష్టపడితే ఒక కూలి దొరుకుతుంది కూలివాడికి. అవును, అర్థమవుతుందా? అంటే కష్టపడితేనే పరలోకం ఉంది, కష్టపడకుండా పరలోకం లేదు. ఇగో క్రీస్తులోనికి వస్తున్నావా, ఇదిగో ఇక్కడ నుండి శ్రమలు పడాలి, శ్రమలు అనుభవించాలి. క్రైస్తవుడుగా మారినందుకు దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మా అబ్బాయి అమెరికాలో ఉద్యోగం వచ్చింది సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పొద్దు, అది సుఖపడుతున్నట్టుంది. ఎందుకంటే దేవుడిని నమ్మితేనే శ్రమలో బాధలు వస్తాయని దేవుడు చెప్తున్నాడు. చాలా మంది లోకంలో ఉన్న సేవకులు ఏం చెప్తున్నారు? దేవుని నమ్మండి శ్రమలన్నీ పోతాయి, దేవుని నమ్మండి రోగాలన్నీ పోతాయి, దేవుని నమ్మండి ఆశీర్వాదాలు పొందుకోండి. బైబిల్ అది చెప్పట్లేదండి, దేవుని నమ్మితేనే శ్రమ. అందుకే క్రైస్తవుడైనందుకే నువ్వు బాధ అనుభవించాలి, బాధపడాలి. ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఏ బాధ లేకుండా ఏమీ రాదు పరలోకం. అందుకే అంత గొప్ప పరలోకం కనుకనే దాన్ని పొందాలంటే ఈ భూమి మీద శ్రమలు పడాలి. దేవుని సన్నిధికి రావాలంటే శ్రమ పడాలి. ఎక్కడో ఉన్నావు నువ్వు, ఎక్కడి నుండో ఎంతో ఖర్చు పెట్టుకొని ఆటో ఎక్కి ఇంత దూరం వచ్చావంటే కారణం ఏంటో తెలుసా? శ్రమ, దేవుని కోసం శ్రమ. నీకు సమయం ఉన్నా లేకపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా, ఆదివారం వచ్చేసరికి అన్ని వదిలిపెట్టేసి పక్కకు నెట్టేసి కష్టపడి నువ్వు అంటే ఛార్జీలు పెట్టుకొని మరీ ఇంత దూరం వస్తున్నావంటే నువ్వు శ్రమ పడుతున్నావా? వెరీ గుడ్, దేవుడు నీకు పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ శ్రమే లేకుండా మీ చర్చికే రామండి అంత దూరం అన్నారనుకో, సంఘానికే రామని, వాళ్ళు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడటంలే. వాళ్ళకి ఎప్పుడు సుఖం కావాలి, సుఖం.
అందుకే క్రైస్తవుడు అయితేనే బాధలుంటాయి, క్రైస్తవుడు కాని వాడికి బాధలు కావు. క్రైస్తవుడు అయితేనే బాధలు, క్రైస్తవుడు కాని వాడికి ఎలాంటి బాధలు ఉండవు. అందుకే లేఖనాలు ఏమంటున్నాయో ఒకసారి చూద్దాం. పౌలు గారి గురించి ఒక మాట చూద్దామా? అపొస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం. పౌలు గారి గురించి ఒకసారి ఆలోచించినప్పుడు పౌలు గారి జీవితం అసలు కష్టాలు లేని జీవితం అండి పౌలు గారిది. సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా మారినప్పుడు, మారకుండా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి వాడు? యూదా మత ప్రవిష్టుడై ఉండి అధికారులతో సంబంధం, సత్సంబంధం కలిగి ఉండి ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నాడు. అలాంటి వానికి ఏముందో, ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. అపొస్తల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 14వ అధ్యాయం 19వ వచనం. ఈకోనేనుండియు వచ్చి జన సమూహంలో తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి, ఏంటట దేవుని నమ్మిన తర్వాత ఉన్నతంగా ఉన్న వాడికి ఏమొచ్చినాయి అంటే, ఒకసారి ఆలోచిస్తే రాళ్లతో కొట్టడం వచ్చిందట. మొట్టమొదటి ఆశీర్వాదం ఎలాంటిది తెలుసా? రాళ్లతో కొట్టే ఆశీర్వాదం. భూమి మీద సంతోషాన్ని ఇచ్చే ఆశీర్వాదం కాదు, దుఃఖాన్ని ఇచ్చే ఆశీర్వాదం పౌలు గారికి వచ్చినది. దేవుని నమ్మనంత వరకు ఉన్నతంగా ఉన్నాడు, దేవుని నమ్మనంత వరకు గొప్పగా బ్రతికాడు, దేవుని నమ్మనంత వరకు ఆశీర్వాదాలు అనుభవించాడు, దేవుని నమ్మనంత వరకు సుఖంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవునిలోకి వచ్చాడో, అననీయ ద్వారా బాప్తిసం తీసుకుని దేవునిలోకి వచ్చాడో, అప్పటి నుండి ఏం జరుగుతుంది అనగానే, ఇదిగో అంతియొకయ నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహమును తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి, అతడు చనిపోయినని అనుకుని పట్టణం వెలుపులకి ఈడ్చిరి. ఏంటట రాళ్ళ పెట్టి కొట్టారట, భారమైన దెబ్బలు తగిలిని. ఇక చచ్చిపోయింది అనుకున్నారట, ఫిక్స్, ఇడ అయిపోయాడు. మనం చచ్చిపోయిన కుక్కను ఏం చేస్తామండి? కుక్కను ఏం చేస్తాం? తాడుకి కాళ్ళకు తాడు కట్టేసి ఈడ్చుకుంటూ పోతాం. పౌలు గారి జీవితం ఎలా అయిపోయిందట? సౌలుగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఎప్పుడైతే క్రైస్తవుడయ్యాడో ఈడ్చుకుని పోయి రాళ్లతో కొట్టబడుతున్నాడు. ఇది ఆశీర్వాదంగా అనుభవిస్తున్నాడు, ఇది సంతోషంగా అనిపిస్తుందట. శ్రమలు బాధను అనుభవిస్తున్నాడు, బాధ వెరీ గుడ్, ఇదే నాకు సంతోషం అంటున్నాడు. చూడండి ఒకసారి ఆ మాట, ఈడ్చుకొని పోయిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతోను దెర్బేకు బయలుదేరాను పోయాను. ఆ పట్టణంలో సువార్త ఏం చేయటానికి, ఏం చేశాడని పౌలు గారిని రాళ్ళతో కొట్టారు. ఇది ప్రశ్న. దేవుణ్ణి నమ్మటం వలన, బాప్తిసం తీసుకోవటం వలన, దేవుని గురించి చెప్పటం వలన రాళ్ళతో కొట్టడం జరిగింది. పౌలు గారు చేసిన గొప్ప తప్పేం లేదు అక్కడ. దేవుని కోసం బ్రతకటం వల్లనే శ్రమలు వచ్చినాయి, రాళ్లతో కొట్టబడ్డాడు. పౌలు గారు ఏదో గొప్ప తప్పు చేశాడండి అందుకే అన్ని కష్టాలు వచ్చినాయండి అని చెప్పటం లేదు. పౌలు గారు బాధలు అనుభవించడానికి కారణం ఆయన చేసిన తప్పు అని చెప్పటం లేదు. ఎందుకు? పౌలు గారు ముందు జీవితం ఎలా ఉందో తెలుసా? ముందు అసలు నువ్వు దేవుని నమ్ముతున్నావంటే నువ్వు శ్రమలు అనుభవించాలా బిడ్డ అని చెప్పినట్టుగా మనకు చూస్తాం. అపొస్తల కార్యములు 9వ అధ్యాయం ఒక్కసారి అడగబోయొద్దానండి. అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది. అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను ఏం చేయాలో తెలుసా? నువ్వు దేవుని నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు అనుకుంటున్నావేమో, నా నామమును భరించాలి నువ్వు. ఏం చేయాలో తెలుసా? భరించాలి, కష్టాలు అనుభవించాలి. అందుకు నిన్ను ఎన్నుకుంటున్నాను. నిన్ను ఎన్నుకోవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఇది కారణం. అందుకు నేను పౌలు, నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావు అననీయ సఫీర అననీయతోటి, కారణం ఏంటో తెలుసా? నువ్వు నా కోసం బాధ అనుభవించాలి పౌలు, నా కోసం శ్రమ అనుభవించాలి పౌలు. అందుకే నిన్ను ఏర్పాటు చేసుకున్నా. నువ్వు క్రైస్తవుడు అవుతున్నావంటే ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటున్నావేమో,
బాప్తీసం తీసుకున్నావంటే ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటున్నావేమో, దేవుని సన్నిధి నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయి అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని సన్నిధికి వెళ్తే సమాధానం దొరుకుతుంది, ఈ లోకంలో సుఖంగా బ్రతకొచ్చు అనుకుంటున్నావేమో పౌలు, కానీ నువ్వేం చేయాలో తెలుసా, నా నామమును బట్టి నువ్వు శ్రమ అనుభవించాలి, నా నామమును బట్టి నువ్వు కష్టాలు అనుభవించాలి, నన్ను నమ్మినప్పటి నుండి నీకు కష్టాలు తప్పవు పౌలు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడు 9వ అధ్యాయంలో 14వ అధ్యాయానికి వచ్చేసరికి రాళ్ళు తీసుకుని కొట్టే పరిస్థితికి వచ్చేసింది. ఎప్పుడైతే పౌలు గారు బాప్తిసం తీసుకుని క్రీస్తులోనికి క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించాలని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ తర్వాత 14వ అధ్యాయానికి వచ్చేసరికి రాళ్ళు తీసుకుని కొట్టడం మొట్టమొదటిది అదే జరిగింది. రాళ్ళు తీసుకుని కొట్టే పరిస్థితికి వచ్చింది, అయినా కానీ అనుభవించాడు. ఎందుకని మనం అనుకుంటాం ఈరోజు చాలామంది చూసినప్పుడు దేవుని సన్నిధికి రండి ఆశీర్వాదాలు వస్తాయని చెప్పడం వింటున్నాం. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని కలిగి ఉన్నప్పుడు, దేవునిలోకి బాప్తిసం తీసుకున్నప్పుడు పౌలు గారికి ఏం జరిగింది అని అంటే శ్రమలు రాళ్లతో కొట్టబట్టడం జరిగింది. మరి అంతకుముందు ఎలా ఉన్నాడు, బ్రహ్మాండంగా బ్రతికాడు. అంతకుముందు ఎలా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. అంతకుముందు సుఖంగా బ్రతికాడు. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మాడో అప్పుడే రాళ్లతో కొట్టబట్టడం జరిగింది. ఈరోజు క్రైస్తవులు బాధను అనుభవించట్ల సుఖాన్ని కోరుకునే క్రైస్తవులను చూస్తున్నాం. బాధను అనుభవించే క్రైస్తవులు లేరు ఈరోజు, సుఖాన్ని కోరుకునే క్రైస్తవులు ఎక్కువైపోయారు. అందుకే 14వ అధ్యాయం 22వ వచనంలో అపొస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో చూస్తున్నాం. ఒక మాట చూద్దాం ఒకసారి, తరువాత అతను తొలగించి 14వ అధ్యాయం 22వ వచనం శిష్యులు మనుషులను మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని. విశ్వాసం ఉండి చర్చికి వస్తే చాలదో, నువ్వు అనుకుంటున్నావేమో నాకు విశ్వాసం ఉందండి ప్రభునందు, నాకు విశ్వాసం ఉందండి నమ్మకం ఉందండి అందుకే వచ్చానండి చర్చికి అనుకుంటున్నావేమో. కానీ ఇక్కడ ఏంటో తెలుసా, విశ్వాసం ఒక్కటి ఉంటేనే పరలోకం చేరుకోవటం ఈజీ కాదు, పరలోకం పోవటం కాదు, విశ్వాసం ఉండాలి. ఇంకేమంటున్నాడు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి అన్న మాట చూస్తున్నాం. శ్రమ అనుభవించకుండా పరలోకం రాదు నాయన అని చెప్తున్నాడు. దేవుని కొరకు ఎంత శ్రమ అయినా, దేవుని కొరకు ఎంత కష్టమైనా, దేవుని కొరకు ఏదైనా ఇవ్వటానికి సమర్పణ కలిగి జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలట. అలాంటప్పుడు నువ్వు దేవుని కోసం ఇవ్వటానికైనా శ్రమ పట్టడానికైనా నువ్వు ఉంటే నీ కష్టాలు తప్పవు, నువ్వు కష్టాలు తప్పవు, కష్టాలు తప్పవు. కనుకనే నువ్వు వాటిని అనుభవిస్తూ దేవునికి ఇస్తూ దేవుని సన్నిధిలో సమర్పణ కలిగి జీవిస్తూ ఉంటే నీకు శ్రమలు వస్తాయి, అప్పుడే నీకు పరలోకం సిద్ధిస్తుంది, పరలోక రాజ్యం సిద్ధిస్తుంది. పౌలు గారు ఏం చెప్పాడు, అయ్యా విశ్వాసం ఉండి చర్చికి వస్తే సరిపోదు, శ్రమ ఉండాలి. దేవుని కోసం ఏం శ్రమ పడ్డావు ఈ సంవత్సరంలో, దేవుడు అడుగుతున్నాడు నిన్ను ఈరోజు, దేవుని కోసం ఏం శ్రమ పడ్డావు, దేవుని కొరకు ఎంత కష్టపడ్డావు ఈరోజు. శ్రమ లేని జీవితం అసలు వ్యర్థము శూన్యం అంట. దేవుని సన్నిధిలో దేవుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, శ్రమలు వచ్చినప్పుడు వాటి నుండి దూరంగా తొలగిపోవటం కాదు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని సంతోషించాల్సింది. పోయి ఈరోజు శ్రమ పడే క్రైస్తవులే లేరు, దేవుని కొరకు శ్రమపడి ఇచ్చే క్రైస్తవులు లేరు, దేవుని కొరకు నిలబడే క్రైస్తవులు లేరు. చాలా మందిని చూస్తుంటున్నాం, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈరోజు క్రైస్తవులు. మీడియాలో చూస్తే, సోషల్ మీడియాలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఇదిగో నాకు నా ప్రభు కోసం చచ్చిపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు, నా ప్రభు కోసం ఏమున్నా లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. రాళ్లతో కొడుతున్నా ఒక్కొక్కడు ఎగిరెగిరి తంతున్నాడండి ఒక వ్యక్తిని, ఒక క్రైస్తవుణ్ణి. ఒక అమ్మాయిని అయితే రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి చంపేశారండి, న్యూస్లో చూస్తున్నాం ఇవన్నీ. మరి వాళ్ళకివ్వాలా సుఖంగా వచ్చి కూర్చొని పోయే, మీకు ఇవ్వాలా పరలోకం, ఒకసారి ఆలోచించండి. సుఖంగా వచ్చి ప్రశాంతంగా ఫ్యాన్ గాలి ఏసీ కొంతమంది కుర్చీలు లేందే కూర్చోరట. ఇలాంటి సుఖాన్ని కోరుకునే క్రైస్తవులకు పరలోకం వస్తుందా? పౌలు గారు అదే చెబుతున్నాడు, విశ్వాసం ఉండటం ఒకటే కాదు. చదవండి మళ్ళీ ఆ మాట 22వ వచనం,
అపొస్తల కార్యములో 14:22 శిష్యులు మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. శ్రమ అనుభవించటమే మనకి ఇచ్చిన అవకాశం దేవుడు. బాప్తిసం తీసుకొని ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చావో అప్పటి నుండి శ్రమ అనుభవించడానికి ఇష్టపడేవారిగా ఉండాలి. ప్రభు నాకు ఎందుకు శ్రమలు పెట్టావు ప్రభు, తీసేయి 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 అంటే అసలు నువ్వు పరీక్షలో ఫెయిల్ అయిపోతావు బిడ్డ, అందుకే నీకు శ్రమలు పెట్టాను. నిన్ను పరీక్షించాలని కోరుకుంటున్నాను. నువ్వు మంచిదానిగా ఉన్నతమైన భక్తి పరురాలిగా ఉండాలని, భక్తి పరుడిగా ఉండాలని నీకు పరీక్ష పెట్టాను. నువ్వేం చేస్తున్నావు, ఎందుకు పెట్టావు ప్రభు అని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారు. తీసేయి ప్రభు అని అనేవాళ్ళు ఎక్కువైపోయారే తప్ప, ఆ శ్రమల గుండా వెళ్తేనే పరలోక రాజ్యం ఉంటుందన్న సంగతి గ్రహించలేని క్రైస్తవులను చూస్తున్నాం ఈరోజు. అందుకే లేఖనాలు ఏమంటున్నాయి ఒకసారి మళ్ళొకసారి ఆలోచిస్తే, పేతురు రాసిన 4:12-13 పేతురు రాసిన 4:12-13 4:12-13 ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి. ఆశ్చర్యం వద్దు, శ్రమలు వస్తున్నాయా మీరు ఆశ్చర్యపడి, ఏది దేవుని నమ్ముకున్న తర్వాత ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఏది దేవుని నమ్ముకుంటే ఇలాంటి శ్రమలు వస్తున్నాయి, ఏది దేవుని నమ్ముకుంటే ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతున్నాం ఏంటని నువ్వు ఆశ్చర్యపడద్దు. మనకు వచ్చే శ్రమలు చాలా చిన్నవి, అగ్ని వంటి శ్రమలు వస్తాయని దేవుని నమ్ముకుంటే యథార్థంగా బ్రతికేవాడి. ఒక అబద్ధమైనను, ఒక మోసమైనను, ఒక చెడు ఆలోచన అయినను, చెడు తలంపైనను ఈ లోకంలో జరిగించక యథార్థంగా బ్రతికే వాడికి అగ్ని వంటి శ్రమలు వస్తాయట. అలాంటి వారికి పరలోకం ఇస్తానంటున్నాడు దేవుడు. మీరు ఆశ్చర్యపడకండి, ఒకవేళ మీకు వస్తే ఆశ్చర్యపడకండి, ఇది దేవుని దృష్టిలో నేనున్నాను కాబట్టి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని సంతోషించు. దేవుని పరీక్ష కాలంలో నేనున్నాను, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, అందుకే దేవుని దృష్టిలో నేను ఉన్నాను కాబట్టి ఇలాంటి శ్రమలు వస్తున్నాయని సంతోషించు. ఎందుకు ఇచ్చావు ప్రభువా నాకు ఇలాంటి శ్రమలు, అయ్యో ఇలాంటి నేను నమ్ముకుంటే ఇలాగ నన్ను చేయి విడిచి పెడతావా ప్రభువా, ఇలాంటి బాధలు వస్తాయా ప్రభువా నిన్ను నమ్ముకుంటే అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేయకు. అయ్యా నేను నీ దృష్టిలో ఉన్నాను కాబట్టి నాకు శ్రమలు వచ్చాయి, నువ్వు నన్ను చూస్తున్నావు కనుకనే నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయని సంతోషించాల్సింది, పోయి శ్రమలు వస్తున్నాయని ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఉండకూడదు, అందుకే ఇది ఆశ్చర్యపడకూడదు. ఏమంటున్నాడు 13:13 క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు కూడా పాల్గొనయ్యున్నంతగా సంతోషించండి. మీరు కూడా క్రీస్తులో క్రీస్తులో నడుస్తున్నారా, అయితే క్రీస్తులో క్రీస్తు కూడా శ్రమ పడ్డాడు, ఆ శ్రమల్లో నుండి మీరు పాలి భాగస్థులు అవుతున్నందుకు సంతోషించండి. క్రీస్తు మీ కొరకు శ్రమ పడ్డాడు, మీ కొరకు బలిదానం అయిపోయాడు, మీ కొరకు బలి అయిపోయాడు సిలువలో, ఎన్నో శ్రమలు బాధలు అనుభవించాడు ఆయన, ఎన్నో శ్రమలు బాధలు అనుభవించాడు ఆయన. క్రీస్తు కూడా నీ కొరకు ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు. మరి నువ్వేంటి సుఖంగా ఉందామని కోరుకుంటున్నావా, దేవుడి కొరకు శ్రమట కార్చవా, దేవుని కొరకు శ్రమ పడవా, దేవుని కొరకు ఇవ్వటానికి ఇష్టపడవా, దేవుని కొరకు కష్టపడటానికి ఇష్టపడవా? ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నారేమో, జాగ్రత్త. అందుకే చెప్తుంది బైబిల్ శ్రమ పడే వారికి పరలోకం, శ్రమ పడని వారికి పరలోకం లేదు. మహాశ్రమలు అగ్ని వంటి శ్రమలు వస్తాయి, శ్రమలు వస్తాయని చెప్తుంది బైబిల్. ఇక్కడ ఉన్న పాస్టర్లు అందరూ అసలు శ్రమలు పోగొట్టుకోవడానికి రండి అంటున్నారు. బైబిల్ ఏమంటుంది, శ్రమలు వస్తాయి, దేవుని నమ్ముకుంటే వస్తాయి, శ్రమలు వస్తాయి అని చెప్తుంది బైబిల్. దేవుని నమ్ముకుంటే శ్రమలు రావు, సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆశీర్వాదాలు వస్తాయి, రండి ప్రభువుని నమ్మండి అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. అలాంటి బోధల్ని నమ్మకండి, బైబిల్ నమ్మండి, వాక్యం ఏం చెబుతుందో అది నమ్మండి. అందుకే క్రైస్తవుడైనందుకు బాధలే వస్తాయి, అప్పుడే నువ్వు దేవుని దృష్టిలో పరీక్షలో ఉన్నట్టు. ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెడతావో అప్పుడు పరలోకంలో సంతోషం. చాలామంది పెద్ద మనుషులు చెప్తున్న మాట ఏంటో తెలుసా, మా తాతగారు ఒక మాట చెప్పేవాడు, ముందు కష్టపడాలి ఆ తర్వాతే సుఖపడాలి. ముందు సుఖపడ్డావా ఆ తర్వాత కష్టాలు తప్పవు.
ముందు కష్టపడితేనే ఇక్కడ భూమి మీద ఉన్నంత వరకు దేవుని కొరకు కష్టపడితేనే, కష్టపడి ఇస్తే, కష్టపడి శ్రమ పడితేనే ఆ తర్వాత సుఖం ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉంది. ఎంతకాలం బ్రతుకుతావు? 70-80 సంవత్సరాలు. ఎప్పుడు చచ్చిపోతావో గ్యారంటీ లేదు. దేవుని పని ఏదైనా సరే నేను చేస్తానని ముందుకొచ్చే వారు కరువు అయిపోయారు, తప్పించుకుని పారిపోయే వాళ్ళు ఎక్కువ. వీళ్ళంతా నటన క్రైస్తవులు, తప్పించుకునే వాళ్ళంత. దేవుని కొరకు నేను ముందుంటాను, దేవుని కొరకు ఏదైనా చేస్తాను, దేవుని కొరకు ఎంత కష్టమైనా పడతాను, ఏదైనా ఇస్తాను దేవుని కొరకు. నా శరీరము కాదు, నా ఆత్మ సమస్తమును ఆయన ఇచ్చినవాడు కనుక ఆయన కొరకు ఏదైనా ఇస్తానని ముందుకెళ్ళేవారు లేరు. కష్టమంటేనే ఇష్టం లేదు, కష్టమంటేనే ఇష్టం లేదు. అలాంటి వారికి కష్టపడి నిర్మించిన పరలోకం దేవుడు ఎందుకు ఇస్తాడు నీకు? ఒకసారి ఆలోచించండి. కష్టమే లేకుండా ఈ దేవుడిని, ఈ దేవుడిచ్చి పరలోకం పొందుకుందామంటే అది ఎప్పటికీ రాదు. అందుకే జ్ఞాపకం చేసుకోండి, పేతురు రాసిన మొదటి పత్రిక యేసు ప్రభు కూడా శ్రమ పడ్డాడా అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4:1-2 ఒకసారి చూద్దాం. 1వ వచనం చదువుదాం. క్రీస్తు శరీరమందు ఏంటి? యేసు ప్రభు శ్రమ పడ్డది శరీరమందా? అవును. మరి క్రీస్తుకే శ్రమలు ఉన్నప్పుడు నీకు రావా శ్రమలు? శ్రమలు క్రీస్తుకే కానీ నీకు వద్దా? క్రీస్తు శ్రమ పడ్డాడు కనుకనే ఆయన పరలోకం చేరుకున్నాడు, నువ్వు శ్రమ పడి కూడా పరలోకం చేరుకోవాలి. అందుకే క్రీస్తు శరీరమందు శ్రమ పడాను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా చేసుకుని ధరించుకుని అన్న మాటను మనం చూస్తున్నాం. క్రీస్తు శరీరమందు కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, దేవుణ్ణి మహిమార్థమై ఎన్ని గ్రామాలు తిరిగాడో, ఎంతమందికి సువార్త ప్రకటించాడో, ఎంతమందిని దేవుణ్ణి మార్గంలోకి నడిపించాడో, ఎంతమందిని వాక్యము చేత బ్రతికించాడో. ఎవరికి చెబుతున్నావు నువ్వు సువార్త? చచ్చిపడి ఉన్న వారికి సువార్త ప్రకటించావు అనుకో, వాడికి ఏమీ వినపడదు. ఎందుకంటే వాడు లోకంలో భ్రష్టత్వానికి అప్పగించబడ్డాడు. దేవుని కొరకు వెతికే వారికి, దేవుని అంటే ఇష్టపడే వారికి, దేవుని సన్నిధికి వెళ్ళే వారికి, దేవుడు గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిన వారికి నువ్వు సువార్త ప్రకటించాలి. అప్పుడు వారు మారటానికి, దేవుని సన్నిధికి రావటానికి ఇష్టపడతారు. నువ్వు నీ నోటి మాట దేవుడు గొప్పవాడని చెప్పటానికే ఇష్టపడని నువ్వు పరలోకం వెంట చేరుకుంటావు. నీకెందుకు శ్రమలు రావట్లేదంటే నువ్వు హాయిగా ఉన్నావు, ఏం పని లేదు, ఏడు నుండి వెళ్ళిపోయి ఇంటికాడ తిరిగి పడుకుంటున్నావు, తిని కూర్చుంటున్నావు, తిని హాయిగా ఉంటున్నావు, అంతే నీ ఇష్టం. ఈ లోకంలో ఒక గంట కూర్చొని వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు. దేవుని కోసం దేవుడు గుర్తే రావట్లేదు నీకు. ఇంకా నీకెందుకు శ్రమలు వస్తాయి? నీ కుటుంబం, నీ పిల్లలు, నీ ఉద్యోగం, నీ పని, నువ్వే ఈ వారం రోజులు నువ్వే చేసేసుకుని, నీ కొరకే చేసేసుకుని ప్రతి పని. ఆ తర్వాత ఆదివారం వచ్చేసరికి ఏమీ తెలియనట్టుగా శుభ్రంగా స్నానం చేసి బైబిల్ ఒకటి సంకరం పెట్టుకుని వచ్చేసి కూర్చుంటే ఏం కష్టపడ్డావు దేవుని కోసం? ఎన్ని కష్టాలు వచ్చినాయి నీకు? అడుగుతాడు దేవుడు రేపొద్దున నీకు పరలోకం పోయేటప్పుడు, అక్కడ ముందు నా కోసం ఎంత శ్రమ పడ్డావో చెప్పు భూమి మీద అడగగానే, అయ్యా ఒక గంట కూర్చొని వచ్చానయ్యా, ఆ గంటలో పాట పాడుతుంటే అటు ఇటు పొరిలానయ్యా, చేతులెత్తి ఊపానయ్యా, అయ్యగారు లెగమన్నాడు లేశాను, కూర్చోమన్నాడు కూర్చున్నాను, ఆత్మలోచని అన్నాడు ఊగిపోయాను. ఈ గంట ఇది నా కోసం పడ్డ శ్రమ కాదమ్మా, నా కోసం పడే శ్రమ ఎలాంటిదో తెలుసా? నువ్వు నలుగురికి సువార్త ప్రకటించాలి, అవసరమైతే నీ కష్టార్జితములో నుండి దేవునికి ఇవ్వటానికి ఇష్టపడాలి, అవసరమైతే దేవుణ్ణి సహవాసంలో సంఘం కోసం ఎంత కష్టమైనా పడేటట్టుగా నువ్వు ముందుండాలి. ఇదమ్మా శ్రమ. ఏది కూర్చొని వెళ్ళిపోతున్న నీకు పరలోకం రావాలంటే, దేవుని ఆశీర్వాదం రావాలంటే, దేవుడిచ్చే వాగ్దానం పొందాలంటే ఏమీ చేయలేదు కనుక నువ్వు నాకేమీ పనికిరావు, వెళ్ళమ్మా నరకానికి. నా కోసం ఏం చేయలేదు, నీ కోసం, నీ పిల్లల కోసం, వాళ్ళ బతుకుల కోసం, వాళ్ళ జీవితాల కోసం నువ్వు ఎంతైనా శ్రమ పడతావు, కానీ పరలోకం కోసం నువ్వు ఏమాత్రం శ్రమ పడలేదు. ఒక గంట టైం పాస్కి వచ్చి కూర్చున్నావు అంతే, ఒక గంట టైం పాస్కి వచ్చి కూర్చున్నావు, అది పరలోకం కోసం దేవుడు ఇచ్చిన శ్రమ కాదది. అందుకే లేఖనాలను ఒకసారి ఆలోచించినప్పుడు, మళ్ళీ ఒకసారి చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4:1-2 చదువుదాం. క్రీస్తు ఏమంటున్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరు కూడా అట్టి మనసును ఆయుధం
ఆయుధంగా చేసుకోండి. ఎన్నో శ్రమలు అనుభవించాడు శరీరం అందు. శరీరం ఉన్నప్పుడు నీకు ఫ్యాన్ లేకపోతే నిద్రే పట్టదు. ఇంకా నువ్వు ఆయన ఆయనకు ఫ్యాన్ ఎవరేశారండి? ఫ్యాన్ ఉందా కాలంలో? అసలు కరెంట్ ఉందా? యేసుప్రభు కాలంలో కరెంట్ ఉందా? ఫ్యాన్ ఉందా? కూలర్ లేకపోతే నిద్ర పట్టదట, ఏసీ లేకపోతే నిద్ర పట్టదట. ఏసీలో కూర్చొని కూలర్లో ముందు కూర్చొని హాయిగా శరీరాన్ని పుష్టిగా ఉంచుకొని దేవుని కోసం శ్రమ పట్టం అంటే ఇది కాదు. నిన్నటి దినమందు మేము వెళ్ళాం ఎక్కడికి? ఎడవల్లి చిగురుమావుడు అనే గ్రామాలు తిరిగాం. ఎంత దూరమో తెలుసా? శ్రమ అంత దూరం. మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు లేచాము? 6:30 లేచి అన్ని కాలకృత్యాలన్నీ తీర్చుకుని అడావుడిగా బయలుదేరి ఎంతో దూరం వెళ్ళిపోయాం. అరణ్యంలోకి వెళ్ళిపోయాం, అడవిలోకి వెళ్ళిపోయాం. అక్కడికి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు, సత్యం చెప్పొచ్చు. ఎందుకు ఈ శ్రమ? ఎవరిస్తున్నారు ఈ జీతం? రేపు చనిపోతే దేవుడు ఇస్తాడన్న సంతోషం. మనం పక్కనున్న వాళ్ళకి, అమ్మ రేపు ప్రార్థన ఉంది దేవుని సన్నిధికి రాగలవా అని చెప్పడానికే ఇష్టపడం. వారి శ్రమల్లో దేవుడు గొప్పవాడు కనుక, స్వస్థపరిచే దేవుడు కనుక ఒక మాట ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడం. ఎప్పుడన్నా పడ్డారా? నీ పక్కన వాళ్ళు ఎప్పుడైనా జ్వరంతో ఉంటే ఎప్పుడైనా పోయి ప్రార్థన చేశారా? అలాంటి శ్రమలు మనకొద్దు. దానికోసం, దేవుని కోసం, దేవుడు గొప్పవాడు అనిపించటం కోసం ఏదైనా ప్రార్థించటమో వారికి మేలు చేయటమో ఇది మనకు అవసరం లేదు. కానీ క్రీస్తు శరీరం ముందు శ్రమ పడెను, చదవండి. అటు మనసు ఆయుధంగా చేసుకుని ధరించుకున్నది శరీర విషయంలో శ్రమపడువాడు శరీరమందు జీవించి మిగిన కాలము ఇక మీద మనుజాశలను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపము పాపముతో జోలియకను ఏమీ ఉండకు ఉండుము అన్న మాటను చూస్తుంది. ఇక చాలు, ఈ జీవిత పాప జీవితం అయిపోయింది, ఇక చాలు. ఇక నుండి అయినా మారి మారు మనస్సు పొంది దేవుని కోసం శ్రమ పట్టడం నేర్చుకోవాలి, ఇక చాలు అంటున్నాడు. శ్రమ పట్టడానికి ఇష్టపడే వాళ్ళు లేరు. అందుకే లేఖనాలు ఏమంటున్నాయి ఒకసారి అది కూడా చూద్దాం రండి. లేఖనాలు ఏమంటున్నాయో చూద్దాం. శరీర దారిగా ఉన్నప్పుడు యేసుప్రభు కష్టపడ్డా అంటే ఎబ్రీలకు రాసిన పత్రిక 5:7 ఒకసారి జాగ్రత్తగా చదవండి. యేసుప్రభు శ్రమ పడ్డాడా? శరీర దారిగా ఉన్నప్పుడు, శరీరంతో ఈ భూమి మీద ఉన్నప్పుడు కష్టం ఏమైనా పడ్డాడా అంటే నువ్వు అనుకోవచ్చు ఆయన దేవుడు కనుక అని. శరీరధారిగా వచ్చినప్పుడే మన కోసం శ్రమ పడ్డాడట ఎక్కువగా. చదవండి ఆ మాట. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనం అంట, కన్నీళ్లతోనంట, మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడి ఆయన అంగీకరించబడ్డాడు. పరలోకానికి చేరుకోవడానికి అంగీకరించబడ్డాడు. తండ్రి అంతగా కష్టపడితేనే ఇష్టపడ్డాడట యేసు ప్రభుని కూడా. నువ్వు నిన్ను ఎలా ఇష్టపడతాడు? ఎదుటి వారి కొరకు భర్త కోసమే ప్రార్థన చేయము ఆఖరించి కన్నీళ్లతో. నీ తోటి వారి కొరకు ప్రార్థన చేస్తావు నువ్వు? ఎంత దుర్మార్గులు ఉన్నారో తెలుసా క్రైస్తవులు? అనబడిన వారు భర్త మార్పు కోసం, భర్త మార్పు కోసమే కన్నీళ్లు విడుచుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళు లేరు. పక్కన వాళ్ళు మారుతంటే నువ్వు ఒప్పుకుంటావు? నువ్వు చెయ్యవు, ఎదుటి వారిని చెయ్యనియవు. మూర్ఖత్వం కదండి. అందుకే శ్రమ పట్టం నేర్చుకోవాలి. శ్రమ యేసు ప్రభు కూడా శరీరధారి అయి ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, కన్నీళ్లతో, యాచనలతో బాధ అనుభవించాడు. కనుక అంగీకరించబడ్డాడు. మరి నువ్వెట్ట అంగీకరించబడతావు? ఇప్పుడు రేపో ఎల్లుండో ఈ వారమో ఈ సంవత్సరమో ఏదో ఒక సంవత్సరం నువ్వు చనిపోతే నా కోసం ఎంత శ్రమ పడ్డావు అని అడిగితే ఏం చెప్తావు? ఒకసారి ఆలోచించండి. అందుకే ఈ మాట చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక 3:12 తిమోతికి రాసిన 2వ పత్రిక క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. నిజమైన భక్తున్న వాడికి హింస తప్పదు అంటున్నాడు దేవుడు. నిజమైన భక్తి కలిగిన వారికి హింసలు తప్పవు, బాధలు తప్పవు. అబద్ధ క్రైస్తవులకు ఎందుకు వస్తాయండి బాధలు?
అబద్ధమైన క్రైస్తవులు ఎందుకు బాధలు వస్తాయి? బాధలు ఎందుకు వస్తాయి? అందుకే సద్భక్తితో మంచి భక్తి పరుడిగా ఉన్నప్పుడు నీకు బాధలు వస్తాయి, హింసలు వస్తాయి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? శ్రమలు వస్తాయి, తర్వాత బాధలు వస్తాయి, బాధల తర్వాత ఇప్పుడేం వస్తాయట? హింస. నిజంగా బ్రతికితే, అమ్మ వినాలి, నిజంగా బ్రతికితే నిజమైన భక్తి పరుడి కట ముందు శ్రమలు వస్తాయి, తర్వాత బాధలు వస్తాయి, తర్వాత హింస వస్తుందట. హింస వస్తుందని చెప్తున్నాడు కానీ హింస తీసేస్తాను అంటలేదు. శ్రమలు వస్తాయని చెప్తున్నాడు కానీ శ్రమలు రా, దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు రావని చెప్పటం లేదు. బాధలు వస్తాయని దేవుడు చెప్తున్నాడు కానీ బాధలు రాకుండా దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు, దేవుడు నిన్ను సంతోషంలో ముంచుతాడు అని చెప్పట్లేదు బైబిల్. అందుకే హింసలు వస్తాయట. ఇప్పుడు గొప్ప బహుమానం ఏంటో తెలుసా? యేసు ప్రభుని నమ్మితే ఒకటి శ్రమలు, రెండు బాధలు, మూడు హింస. ఈ మూడు అనుభవిస్తేనే పరలోకం అంటే. జాగ్రత్తగా చదవండి ఇంకొక మాట. అపొస్తల కార్యములు 12:1-2 12:1-2 చూడండి ఒకసారి ఆ మాట ఏమంటున్నాడు. అపొస్తల కార్యములు 12 తీయాలి బైబిల్. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు ఏం చేశారట? సంగముగా ఉన్నవారిని, క్రీస్తు సంగముగా ఉన్నవారిని కొందరిని బాధ పెట్టుటకును బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఖడ్గముతో చంపించెను. దేవుని కోసం బ్రతికితే చాలా మంది చచ్చిపోతున్నారని చెప్తున్నాను. సువార్తకు వెళ్ళిపోతావు అంటే కొడుతున్నారట. చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో, కొట్టండి, చంపండి, ఏదైనా చెయ్యండి ప్రభు కోసం. అదొక ఆనందం, అదొక సంతోషం. ప్రభు కోసం బ్రతకటానికి, చావటానికి ఇష్టం. అందుకే చాలా మంది చదువుకుంటున్న ఒక ఉన్నతమైన వాక్యం గుర్తొచ్చింది ఈ టైంలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 వచ్చిన ఏమంటున్నాడు? బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే మేలు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టం, ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టం, ఎన్ని కష్టాలు వచ్చినా. నెహెమ్యా గారు చెబుతున్న మాట, నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. ఎన్ని శ్రమలు వచ్చినా, అవును రాళ్లతో కొట్టినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, ఆఖరికి రాళ్లతో కొట్టినా, ఖడ్గముతో నరికినా. ఇప్పుడు గొప్ప బహుమానం, ఖడ్గంతో నరుకుతారట. రాబోయే దినాలు అయ్యే, జాగ్రత్తగా ఉండండి. క్రైస్తవులు అని చెబితే మీ పని ఏమైపోద్దో ఒకసారి ఆలోచించండి. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి దేవుని నమ్ముకోవటం అంటే. బాప్తీసం తీసుకున్న ఒక గంట కూర్చొని వచ్చిన శ్రీనివాస కాలనీలో అని చెప్పకండి. దేవుని కోసం ఎంత దూరమైనా వెళ్తాం, దేనికోసం, దేవుని కోసం ఏదైనా వదులుకుంటాం, దేవుని కోసం ఆఖరికి సావనైనా ఇష్టమే, సావైనా ఇష్టమే అనేటట్టుగా మీరు సిద్ధంగా ఉండాలి. అది హింస అంటే. అదే దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించే, ఖడ్గముతో చంపించే, ఖడ్గముతో, కత్తితో కూడా చంపుతారు. నిన్ను క్రైస్తవుడవా అయితే నిన్ను చంపుతానంటే చంపండి, మీ ఇష్టం. ప్రభు కొరకు ప్రాణాలు అర్పించడానికి నేను సిద్ధం. ఎవరైనా ఉన్నారా? బతుకుంటే బస్టాండ్లో బఠానీలైనా అమ్ముకొని బతకొచ్చు. సావటానికి ఇష్టపడతారా? నేనే పోతే నా పిల్లలేమైపోతారు, నా భర్త ఏమైపోతాడు, నా భార్య ఏమైపోద్ది, నా కుటుంబమే వీటి కోసం ఆలోచిస్తాం. కానీ శ్రమ పట్టడానికి, బాధ అనుభవించడానికి, హింస పట్టడానికి, హింసింపబట్టడానికి ఇష్టపడం. ఇదంతా దొంగ క్రైస్తవ్యం. దొంగలు చెప్పే మాట ఏంటి తెలుసా? శ్రమలు రావు, బాధలు రావు, కష్టాలు రావు, ఏమి రావు, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఒకడు చెబుతాడు ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఎక్కడండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీరు ఆనందం కోసమే ఊరిపిచ్చోడా? ఆ ఆనందం భూమి మీద కాదు, పరలోకంలో. ఆ ఆనందం భూమి మీద శ్రమలు పడుతున్నప్పుడు అనుభవించాల్సిన ఆనందం. అయ్యో ఆ దేవుని కోసం నేను ఎంత శ్రమ అయినా పడుతున్నాను, ప్రభు ఉన్నాడు,
దేవుని కోసం నేను శ్రమ పడుతున్నాను, దేవుని కోసం నేను శ్రమ పడుతున్నాను. నాలా శ్రమ పడే వాళ్ళు అనేకులు మరణించి వెళ్ళిపోయినా నేను నన్ను ఎన్నుకున్నాడు దేవుడు శ్రమ పడటానికి. అదొక ఆనందం, సంతోషం అండి. ఈ ఆనందం కోసం కాదు, సుఖంగా ఉండు, బాగా రెస్ట్ తీసుకో, హాయిగా ఉండు, చక్కగా ఉండు, మంచిగా తిను, మంచిగా తొంగు, అంతేనా? ఇలాంటి క్రైస్తవ జీవితం మనకు వద్దండి. దేవుడు చెప్తున్న మాటల్ని మనం పాటించాలి తప్ప. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. మరికొందరు తిరస్కారం, అందరూ హేళన చేసి వ్యతిరేకించి నెట్టేశారట, మా దగ్గర ఉండొద్దు, అట్టొద్దు, నువ్వు దేవుని నమ్ముకున్నావా, మా కుటుంబంలో నుండి నిన్ను వేలేస్తున్నావు, నువ్వు క్రీస్తు సంఘం ఆట అయితే మా కుటుంబంలో నుండి నిన్ను వేలేస్తున్నావు, వెలేయండి, వెలేయండి. హింసించ ఏమంటున్నారు, అలా ఏమంటున్నా, మళ్ళీ ఒకసారి చదవండి అన్నమాట. మరికొందరు తిరస్కరించబడ్డారట, కొరడా దెబ్బలు తిన్నారట, బంధకాలు రాళ్లతో కొట్టబడి, రంపాలతో కొయ్యడం అంటే ఇంకెంత పెద్ద శ్రమ, ఒకసారి ఆలోచించండి. పేతురు గారిని అడ్డంగా సిలివేసి రంపంతో కోసారట. మనకు అవి వస్తున్నాయంటేనే మనకు ఆల్రెడీ దేవుడు లేడు, దెయ్యం లేదు, ముందు ఇంటికాడ ఆరోగ్య సుఖంగా ఉందాం అనుకునే టైప్ మనంతా. రంపాలతో కొట్టబడి, రంపాలతో కోయబడి, ఆ చదవండి, శోధింపబడి, ఖడ్గముతో చంపింపబడి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి, దరిద్రులు, దరిద్రులు అన్నానికి లేక, పేదవారు కాదు, నిరుపేదలు కాదు, దరిద్రులు, అంతకంటే కేన స్థితికి వెళ్ళిపోయారట క్రైస్తవులు. అడవుల్లోను కొండల మీద దాక్కున్నారట, లోకము ఏమంటున్నాడో తెలుసా, ఎంత కష్టపడ్డారో, చక్కగా రాయబడిన మాటలు మనం చూస్తాం, ఎన్ని శ్రమలు అనుభవించారు ఆదిమ క్రైస్తవులు, శిష్యులు ఎన్ని శ్రమలు అనుభవించారు స్పష్టంగా రాయబడితే ఈ వాక్యాలన్నీ పక్కకు నెట్టి దొంగ బోధకులు తయారైపోయి కొత్త బోధకులు అండి, కొత్త కొత్తగా అక్కడొక వాక్యం అక్కడొక వాక్యం వేరుకొని, యేసుని నమ్ముకోండి మీ శ్రమలు పోతాయి, యేసుని నమ్ముకోండి మీ రోగాలు పోతాయి, యేసుని నమ్ముకోండి మీ బాధలు పోతాయి అని చెప్తున్నారు కొత్త బోధకులు. యేసు నమ్ముకోండి మీరు దీవించబడతారు, యేసు నమ్ముకోండి మీ కోర్టు కేసుల్లో గెలుపుతారు, యేసు నమ్ముకోండి దేవుడు నీకు గర్భఫలము ఇస్తాడు. ఏం చేస్తున్నారు తెలుసా, కొత్త కొత్త బోధలు తయారైపోయి వాళ్ళు నేర్చుకొని వాళ్ళ సంఘస్తులకు చెప్తే, వాళ్ళు నేర్చుకొని వాళ్ళ ఇతరులకు చెప్తే దేవుడు నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయని చర్చికి వస్తున్నారు చాలా మంది. పిచ్చివాడ, దేవుని నమ్ముక క్రైస్తవుడు అయినందుకే నువ్వు బాధ, ఎప్పుడైతే క్రైస్తవుడు అవుతావో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని క్రైస్తవుడుగా మారతావో, అప్పటి నుండే నీకు బాధలు తప్పవరా నాయన అని చెప్తుంది బైబిల్. అన్ని అనుభవిస్తేనే పరలోకం ఉంది, అన్ని అనుభవిస్తేనే శ్రమలు, బాధలు, హింసలు, అగ్ని వంటి మహాశోధనలు అనుభవించి పరలోకం చేరుకోవాలని దేవుడు చెబుతుంటే అసలు బాధలు రావని చెప్పే దొంగ మాటలు బోధకులు చెబుతున్న మాటలు నమ్ముతున్నావు. బైబిల్ని పరిశీలించు, పరీక్షించు, నేర్చుకో, తెలుసుకో. యేసు ప్రభుని నమ్ముకుంటేనే, యేసు ప్రభుని కలిగి ఉంటేనే శ్రమలు తప్పవని చెప్తుంది బైబిల్. లేఖనాలు ఏమంటున్నాయి చూద్దాం. ఇంకా యోబు గ్రంథం ఇందాక చదువుకున్న మాట ఎలాంటి వారో చూడండి, సుఖంగా సుఖంగా ఉన్న వాళ్ళ పని పని ఎలా ఉంటుందో చూడండి. భూమి మీద చచ్చిపోయేటప్పుడు కూడా అలా వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనంలో భూమి మీద సుఖాన్ని అనుభవించే పరిస్థితి, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఈ భూమి మీద అట బాగా సుఖానికి అలవాటు పడిపోయి ఒక్క క్షణంలోనే పాతాళములకు దిగుదురు. శ్రేయస్సు కలిగి సుఖంగా ఉంటారట భూమి మీద, ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారు. ఇక్కడ సుఖాన్ని అనుభవించారు, అక్కడ కష్టాన్ని అనుభవించారు, ఇక్కడ కష్టపడితే అక్కడ సుఖాన్ని అనుభవిస్తావు. అదే ఇందాక చెప్పిన మాట, ఇక్కడ కష్టపడకోకుండా అక్కడ సుఖం కావాలంటే కుదరదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు కష్టపడాలి, అవసరమైతే 2 కాసులు ఇచ్చేనా విధవరాలని జ్ఞాపకం చేసుకుని నీకు ఉన్న సమస్తము దేవుని కోసం అర్పణ. నీ దేహం అంతా, నీ శ్రమ అంతా దేవునికి అర్పణగా ముందు నేను చేస్తాను, నేనుంటాను, ఈ సంఘం కోసం నేను నిలబడతాను, అవసరమైతే నేను త్యాగం చేస్తాను, అవసరమైతే నేను ఏదైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అన్న మనస్సాక్షి కలిగిన వాళ్ళకే
దేవుడు దీవిస్తాడే తప్ప, పరలోకం ఇస్తాడే తప్ప, ఈ భూమి మీద సుఖం 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 ఇదిగో శ్రేయస్సు కలిగి ఏం చేస్తున్నారట వాళ్ళు, తమ దేమన్న దినములు గడుపుదురు, ఎంతో సుఖాలు అనుభవించారు, ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోయారట. పాతాళానికి వెళ్ళిపోయే వరకు సుఖం అనుభవించారట వాళ్ళు, చచ్చిపోయేంత వరకు సుఖాన్ని అనుభవించారు, మరి తర్వాత సుఖం లేదాడ, అంతా కష్టమే, అక్కడ అంతా కష్టమే, అగ్ని ఆరదో పురుగు చావదని చెప్తున్న వాళ్ళ కష్టాన్ని చూస్తే ఎంత బాధో. ఈ 70 సంవత్సరాలు చక్కగా దేవుని కోసం కష్టపడితే బాగుంది, అక్కడ పోతే తరతరములు యుగ యుగములు ఎప్పుడు అగ్నిలో మలమలా కాడిపోతున్నారు ఆత్మలు. అందుకే లేఖనాలు ఖచ్చితంగా రాయబడ్డ మాటలు మనం చూస్తున్నాం. చూడండి, సుఖాన్ని అనుభవించినోడు అక్కడ ఒకరి గురించి బైబుల్లో రాయబడింది. రండి బైబుల్లో చూద్దాం, లూకాసువార్త 16:19 ఉదారంగు వస్త్రమును ధరించుకున్న ఒక ధనవంతుడు అక్కడ కనపడతాడు. అక్కడ చదువుతారన్నమాట, ఒక మాట చదవండి, ఎలాంటి సుఖాన్ని కోరుకుంటున్నారో కూడా చెప్తుంది బైబుల్. లూకాసువార్త 16:19 ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఉదారంగు వస్త్రమును, ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూడండి, సన్నపు నార వస్త్రములను ధరించుకుని బాగా సుఖాన్ని అనుభవిస్తాడు. ప్రతిదినము తింటాం పడుకోవటం, తింటాం ఏసీలో ఉంటాం, తింటాం నిద్రపోవటం, ప్రార్థన అనగానే నీట్గా తయారవటం, బైబుల్ పట్టుకోవటం, ఆకాశేపు వచ్చి కూర్చోవటం, వెళ్ళిపోవటం. ఫ్యాన్ కావాలి మాకు, ఫ్యాను ఏ శ్రమ లేదా? లేదు. ఏ కష్టము పడవా? పడను. దేవుణ్ణి నమ్ముకుంటే ఆశీర్వాదాలు అన్నాడు మా అయ్యగారు, దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు అన్నాడు మా అయ్యగారు. అందుకే దేవుని నమ్ముకున్నా ఆశీర్వదింపబడుతున్నా, సుఖంగా ఉంటేనే పరలోకం. ఎవరు చెప్పారు నీతో? ఏమంటే ఎవరు చెప్పారు నువ్వు సుఖంగా ఉంటే పరలోకం అని? కష్టపడాలి బహుగా, ప్రతిదినము బహుగా సుఖపడుతున్న ధనవంతుడు చచ్చిపోయాడు, బహుగా కష్టపడి తనకున్న ఆస్తి మొత్తం లాజరు ఏం చేశాడు తెలుసా? తన ఆస్తిని మొత్తం అమ్మేసి రోడ్డు మీదకి వచ్చేసాడట పాపం, రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డు మీదకి వస్తే శరీరం సహకరించిందా? అన్ని కురుపులే లేచినాయి, కురుపులతోటి పాటు పురుగులు లేచినాయి, పురుగులతో పాటు కుక్కలు వచ్చి నాగుతున్నాయి గాయాలు. రోడ్డు మీదకి దిగజారిపోయి రోడ్డు మీదకి వచ్చేసావా లాస్ట్కి? నీ బ్రతుకంతా రోడ్డు మీదకి వచ్చేసింది. ఎస్, లాజర్ జీవితం రోడ్డు మీదకి వచ్చింది. ఎవరి కోసం ఖర్చు పెట్టావు లాజర్ ఇదంతా? లాజరు నీ జీవితం నువ్వు ధనవంతుడివా? అయితే నువ్వు ఎవరి కోసం నీ డబ్బు అంతా ఎవరి కోసం ఖర్చు పెట్టావు? దేవుని కోసం, ప్రభువు కోసం. రోడ్డు మీదకి రావటానికి కారణం ఏంటి? ప్రభువు కోసం నాకున్న సమస్తమును ఇచ్చేశాను, అందుకే నేను బికారునైపోయి దరిద్రునైపోయి రోడ్డు మీదకి వచ్చాను. ధనవంతుడు సుఖాన్ని అనుభవించాడు, ఎవ్వడికి ఒక రూపాయి ఇవ్వలేదు, అసలు దేవుణ్ణే పట్టించుకోలేదు, ఇచ్చిన దేవుణ్ణే పట్టించుకోలేదు. సుఖాన్ని రోజు రోజు సుఖాన్ని అనుభవించిన ధనవంతుడు చూపించాడు, దరిద్రుడైన లాజర్ను చూపించాడు. ఇద్దరూ చచ్చిపోయారు, ఒకడు పరదేశిలో ఉన్నాడు, మరొకడు కటిక చీకటి బిలములోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, కష్టపడ్డవాడు పరలోకం చేరుకున్నాడు, కష్టపడితేనే పరలోకం, సుఖపడితే నరకం. భూమి మీద సుఖపడితే నరకం, భూమి మీద దేవుని కోసం కష్టపడితే అప్పుడు పరలోకం. మరి లాజర్ ఎక్కడికి పోయాడు? పరదేశి. అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. మరి రోజు సుఖపడ్డ ధనవంతుడు ఏమైపోయాడు? యాతన పడుతున్నాడు. ఒక చిటికి నీళ్ళతోటి నీళ్ళ చొక్క ఒకసారి వేస్తే చాలు నా దాహం తీరుదు. చిటికి నీళ్ళతోటి నీళ్ళ చొక్క ఎన్ని నీళ్ళు వస్తాయండి చొక్కలో? ఈ దాహార్తి తీరిద్దా? ఎందుకు వచ్చినాయి నాయన నీకు కష్టాలు? రోజు సుఖపడ్డాను, ఏసీ కారులో తిరిగాను, ఏసీలో పడుకున్నాను, ఆహా కూలర్ లేకపోతే నాకు నిద్రే పట్టదు, రోజు చికెన్లు మటన్లు హాయిగా తిను తిను త్రాగు తిను త్రాగు తిను త్రాగు సుఖించు, ఇదే జీవితం. దేవుని కోసం దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన ఈ శరీరం, దేవుడిచ్చిన ఈ గాలి నీరు వాతావరణం సమస్తమును అనుభవించిన నువ్వు దేవుని కోసం కష్టపడవా? నాకు కష్టపడటం అంటే ఇష్టం లేదండి పాస్టర్ గారు. అవునమ్మా, అయితే నువ్వు పరలోకం పోవమ్మా, నరకమే. అందుకే లాజరు జీవితాన్ని చూసాము. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1-2 చూద్దాం.
ఎఫెసీలకు రాసిన పత్రిక 5:1-2 ఎఫెసీలకు రాసిన పత్రిక 5:1-2 మీరు ప్రియులైన పిల్లల వలె కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనడి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునెను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి. మీరు కూడా అలాగే చెయ్యాలి. యేసు ప్రభు ఏం చేశాడో మీరు కూడా ఆయన అడుగుజాడల్లో నడిస్తే నిజమైన క్రైస్తవులు అయితే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన క్రైస్తవులు అయితే మీకు కూడా ఎలాంటి శ్రమలే వస్తాయి. ఎలాంటి శ్రమలు వస్తాయి? అర్పణ, తన్ను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడంటే యేసు ప్రభు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం. అయితే నేనే రండి. ఎంత డేరు చూడండి, ఎంత ధైర్యం ఉందో చూడండి. చావటానికి నేను ఇష్టం, ముందు నన్ను చంపండి అనేవాళ్ళు లేరు, పారిపోతారు. ముందు వీణి చంపండి. ఆల్రెడీ మన చర్చి కూలడానికి కూడా కారణం అది. మన బేస్మెంట్ కూలడానికి కారణం ఏంటి? ముందు వాళ్ళని పడగొట్టి అప్పుడు మాది పడగొట్టండి అనేసరికి ఇది కూలిపోయింది. తెలుసా మీకు? ఎదుటివాడిని చూపించకూడదు, ముందు నేను ఫస్ట్. నేను ఎవరు నువ్వు ఎతుకుతున్నావు? ఎవరిని ఎతుకుతున్నారండి? సైనికులు వచ్చారు, యేసుప్రభుని ఎతుకుతానికి వచ్చారట. యేసుప్రభు ఎదురుగా ఉన్నాడట. ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని మేము ఎతకోరుతూ వచ్చినాం. అయితే నజరేయుడైన యేసుని, ఆ యేసుని నేనే అప్పగించుకున్నాడటండి సావుకి. చావటానికి ఇష్టపడ్డాడట నేనే అనేసరికి ఆ సైనికులు అందరూ వచ్చి ఆయన్ని పట్టుకొని బందీ చేసి తీసుకుపోయారు. మరి మీరు అంటారట, దేవుని కోసం మేము అసలు రేము మాది బ్రతకంతా లోకం కోసం, శరీరం కోసం, జీవితం అంతా దేవుని కోసం కాదు, లోకం కోసమే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అప్పగించుకునే జీవితం, శ్రమ పడే జీవితం కావాలని కోరుకుంటున్నాడు. చదవండి ఒక పిలిపీలకు రాసిన పత్రిక 1:30 పిలిపీలకు రాసిన పత్రిక 1:30 విశ్వాసం ఉంచటమే మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఏం అనుగ్రహించబడింది మనకి? బైబిల్ ఏం చెప్పింది? సుఖపట్టం కాదు, ఆనందమో సమాధానమో ఆశీర్వాదాలు వస్తాయని చెప్పట్లేదు. శ్రమ పడుట మనకు అనుగ్రహించబడింది, ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడింది. ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చింది ఏంటో తెలుసా? గొప్ప బహుమానం భూమి మీద. యేసు ప్రభులా శ్రమ పడండి అనే బహుమానం ఇచ్చాడటి దేవుడు. పిచ్చి క్రైస్తవులకు చాలా మందికి అర్థం కాని పరిస్థితి ఏంటంటే దేవుడు నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటున్నారు. మనకు అనుగ్రహించిందే శ్రమ పట్టడానికి. క్రీస్తు వలె మనం కూడా శ్రమ అనుభవించడానికే మనం అనుగ్రహించిందట దేవుడు. కానీ మనం ఏమంటున్నాం? పిచ్చి జనాంగం లాగా, పిచ్చి క్రైస్తవు లాగా ఏమంటున్నారో తెలుసా? ఆశీర్వాదాలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు నమ్మండి, ఆశీర్వదింపబడతారు. దేవుడు నమ్మండి, ఆశీర్వదింపబడతారు. ఏంటండి ఇది? అందుకే లేఖనాలు ఏమంటున్నాయి చూడండి ఒకసారి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3:1-3 తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక కాబట్టి ఇక సహింపజాలక ఎథెన్స్లో మేము ఒంటిగా ఉండుట మంచిది కాదని ఎంచి ఈ శ్రమల వలన ఎవరును కదిలింపకుండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడైన క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకునైన తిమోతిని పంపితిని మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగానే చెప్పి తిము కాదా? అదే జరిగినది. ఇది మీకు కూడా తెలుసు. అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడి ఉన్నామని మీరు ఎరగరా? ఎరుగుతురు కదా. శ్రమలు అనుభవించడానికే మనం ఉన్నామన్న సంగతి మీకు తెలియాలి కదా. ఇప్పుడు కొత్తగా వచ్చిన శ్రమలు ఏమి లేవు. శ్రమ అనుభవించడానికే మనం పుట్టాము. శ్రమలు అనుభవించాలి దేవుని కోసం, అప్పుడే పరలోకం దొరుకుతుందని ఎంత చక్కగా బైబుల్లో రాసి ఉంటే. ఇవన్నీ పక్కకు పెట్టేశారు. ఎన్ని వాక్యాలు చూపించానండి? దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయని చెప్పట్లే. దేవుణ్ణి నమ్ముకుంటేనే క్రైస్తవుడు అయినందుకే క్రైస్తవుడు క్రీస్తుని ధరించుకున్న కాడి నుండి మీకు శ్రమలు తప్పవంటుంది బైబుల్. ఇంకా రిఫరెన్స్ చేయండి.
హెబ్రీలకు రాసిన పత్రిక 10:32-33 హెబ్రీలకు రాసిన పత్రిక 10:32-33 అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినముల జ్ఞాపకము తెచ్చుకోండి. ఒక విధంగా చూచితే మీరు నిందలను బాధ అనుభవించుట చేత అది మందుల మరి ఒక విధముగా చూచితే వాటి అనుభవించిన వారితో పాలివారైతిరి. ఏంటంట అనుభవించిన వారితో పాలివారైతిరి, ఎంత చక్కటి మాట అండి. అన్ని శ్రమలు అనుభవిస్తే వాళ్ళతో పాటు మనం కూడా చచ్చిపోయిన వారితో పాటు పరలోకం చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నవారం అవుతామండి. శ్రమలు అనుభవించకపోతే ఇంకంతే సంగతి. అందుకే లేఖనాలు ఏమంటున్నాయి ఒకసారి చూద్దాం. మళ్ళా ప్రకటన గ్రంథానికి వెళ్దాం రండి. ఇప్పుడు 7:13-14 ప్రకటన గ్రంథము 7:13-14 చచ్చిపోయిన తర్వాత దేవుని కొరకు శ్రమపడి చచ్చిపోయిన తర్వాత అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారట. 7:13-14 పెద్దలలో ఒకడు ప్రకటన గ్రంథము 7:13-14 పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు అని ప్రశ్న అడుగుతున్నాడు. ఎక్కడి నుండి వీళ్ళు వచ్చారు అని ఆయన అడిగారట. అందుకు నేను, అయ్యా నీకు తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములో ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొని. ఎన్ని శ్రమలట? మహాశ్రమలు అనుభవించారట భూమి మీద. ఎక్కడున్నారు వీళ్ళు? పరలోకంలో ఉన్నారు. శ్రమలు అనుభవించిన వీళ్ళు పరలోకంలో ఉన్నారు. సుఖాన్ని అనుభవించిన వారు నరకంలో ఉంటారట. ఇది తెలుసుకోవాలి బైబిల్ చెప్తుంది. శ్రమలు అనుభవించిన వారు పరలోకంలో, సుఖాన్ని అనుభవించిన వారు నరకంలో. మరి దేవుని కోసం నువ్వు ఏం శ్రమ పడ్డావు? మత్తయి సువార్త 10:38 నేనేమి శ్రమ పడను. యేసు ప్రభు సిలువ మరణానికి కారణం ఏంటో తెలుసు? సిలువే శ్రమ అయితే మరి యేసు ప్రభుని వెంబడించే వారు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? మత్తయి సువార్త 10:10 తీసారా? చదవండి 38 మత్తయి సువార్త 10:38 సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనేవాడు నాకు పాత్రుడు కాడు. అదండి ముందు, సిలువే శ్రమ అయితే ఆ శ్రమలు అనుభవించకుండా నువ్వు నన్ను వెంబడిస్తానంటే నాకు పాత్రుడు కానే కాదు అని చెప్తుంది బైబిల్. అవునా? అందుకే దేవుని నమ్ముకున్నప్పుడే మనకు శ్రమలు తప్పవు. క్రైస్తవుడు అయినందుకే బాధలు తప్పవు. క్రైస్తవుడిగా ఉంటే శ్రమలు కష్టాలు తప్పవు. క్రైస్తవుడికే శ్రమలు. ఎవరికి శ్రమలు? క్రైస్తవులకే శ్రమలు. దేవుని నమ్మనోడికి శ్రమలు రావు. వాడిని చూసి నువ్వు బాధపడకు, ఎందుకంటే నువ్వు దేవుని వెళ్ళి పరీక్ష కాలంలో ఉన్న పరీక్షలో ఉన్నావు నువ్వు. కనుక నువ్వు ఆ శ్రమలు పడితే పరలోకం. వాళ్ళకి పరలోకం లేదు, ఆల్రెడీ వాళ్ళు తీర్పు తీర్చబడిన వారు. వాళ్ళ కోసం కాదు నువ్వు ఉన్నది, దేవుని కోసం. అందుకే నువ్వు శ్రమలు అనుభవిస్తే పరలోకం చేరుకుంటావు. అలాంటి పరలోకం చేరుకోవాలంటే భూమి మీద దేవుని కొరకు శ్రమ పడటం మంచిది. దేవుని నమ్ముకున్న వారికి శ్రమలు తప్పవు. క్రైస్తవుడు అయినందుకే బాధలు తప్పవు, మహాశ్రమలు తప్పవు, హింసలు తప్పవు. అలా హింసింపబడ్డప్పుడు, అలా దేవుడి దృష్టిలో ఉన్నానని నువ్వు నమ్మకంగా ఇంకా ముందుకు కొనసాగాలి. అలా నువ్వు నేను సిలువను వెతుక్కొని ముందుకు సాగుతుంటే అప్పుడు ఆ శ్రమల గుంటా వెళ్ళిన వారే, మహాశ్రమల గుంటా వెళ్ళిన వారే పరలోకం చేరుకున్నట్టుగా బైబిల్ చెప్పబడింది. కాబట్టి మీరు కూడా నాకు శ్రమలు లేవు అన్నావు అనుకో, అయితే నువ్వు క్రైస్తవుడు కావు అంటుంది బైబిల్. నీకు బాధలు లేవు అన్నావు అనుకో, అయితే నువ్వు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసం ఇష్టపడి చేయాలి, దేవుని కోసం ఇవ్వటంలో కూడా ఇష్టపడి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు, నీకు లేనప్పుడు, ఆ కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు అది శ్రమ, అది బాధ. అలాంటి బాధ దేవుని కోసం ఎంతో మంది క్రైస్తవులు అంత శ్రమపడి చనిపోయారు. మనం కూడా అదే ప్రభు మార్గంలో, అదే క్రీస్తు మార్గంలో నడవాలంటున్నారు. అలాంటి యేసు మార్గంలో మనం కూడా నడుచుకుంటేనే పరలోకం చేరుకుంటామని చెప్తుంది బైబిల్. కాబట్టి మనందరం కూడా అలా నడవటానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన మన ఆయన, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలు.
అవన్నీ ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయం చేయండి. వారి వారి గృహాలకు వెళ్ళి మరొకసారి అలా ఉన్నవో లేవో పరీక్షించే మంచి మనస్సాక్షి కూడా వారికి అనుగ్రహించమని, ఇటు మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమే.